రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉందని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రజల్లో ఆందోళన నెలకొందని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ 10వ రోజు దీక్షలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షలను మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నిర్మించారు, అధికారులను ఎందుకు ప్రశ్నించట్లేదో మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఇసుకలో 1000 కోట్లు మరి అవినీతి జరిగింది, లిక్కర్లో 1000 కోట్లు అవినీతి జరుగుతుంది, అలాగే ఇళ్ల స్థలాల్లో 1000 కోట్లు అవినీతి జరిగింది. అవినీతి అంటే అది, అసలు అవన్నీ వదిలేసి ఈ చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేని విషయంలో పిలిచించడం దారుణం. అదేవిధంగా మరి జైల్లో డెంగ్యూ ఫీవర్ వచ్చి సత్యనారాయణ అనే ఖైదీ చనిపోవడం జరిగింది, 19 ఏళ్ళ కుర్రోడు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి ఆయన్ను కూడా చంపేస్తారేమో అని చెప్పి అనుమానంగా టీడీపీ కార్యకర్తలందరికీ ఉంది, ప్రజలకు కూడా ఉంది. అంటే ఇదొక రకం తెలివితేటలు అని చెప్పి మరి ఆలోచిస్తూ వస్తుంది. ఎవరైతే ములాఖత్ అవుతున్నారో జైల్లో వాళ్ళందరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేయవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకు ములాఖతులు వస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో ఏంటన్నది కూడా పోలీసు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రాణం డేంజర్లో ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ చనిపోయిన ఖైదీని చూస్తే తర్వాత ఇంకా ఇన్సిడెంట్లుగా ఏమన్నా జరుగుతాయా, ఏమైనా ఇబ్బందులు జరుగుతాయని ఒక భయాందోళనలో ప్రజలందరూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ తక్షణం ఆయన విడుదల చేయాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ డిమాండ్.